ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతున్నది। దీని ముఖ్య ఉద్దేశం మన మున్సిపాలిటీపై జరుగుతున్న అవినీతి బాగోతంపై గత రెండు రోజులుగా వివిధ పత్రికల్లో వస్తున్న వార్తలు, అదే విధంగా జమ్మికుంట పట్టణంలో ప్రజలు చర్చించుకుంటున్న వైనం, అంటే ప్రతి నెలకొకసారి కౌన్సిల్ మీటింగ్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటది। దానికి విరుద్ధంగా ఇక్కడ కొత్తగా వచ్చిన కమిషనర్, మరి ఆయన వచ్చి కూడా 6 నుంచి 8 మాసాలు కావస్తుంది, ఎలక్షన్ పీరియడ్ లో వారు రావడం జరిగింది। మరి వచ్చిన అతి తక్కువ టైంలోనే బీచింగ్, అదే విధంగా లైటింగ్, హరితహారం, వివిధ పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలన్నిటి మీద కూడా ఒక అవినీతి ఆరోపణలు 17 మంది కౌన్సిలర్లు చేయడం జరిగింది। వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఒక అవినీతి అనేది జరగడం అనేది మొదలు పెడితే అది గత పాలక వర్గం చేసింది అనేది కూడా మీకు తెలుసు, ఇప్పుడున్న పాలక వర్గం కూడా ఎంత పెద్ద ఎత్తున చేస్తుందన్నది కూడా మీకు తెలుసు। అయితే దాని ఆలోచన విధానం ఎట్లున్నది అని అంటే దొంగే దొంగ అన్న సందంగా ఉన్నది। ఈ మున్సిపల్ కమిషనర్ కు అదే విధంగా చైర్మన్ కు ఏం పడుతుంది అని అంటే వచ్చిన తర్వాత ఉన్న బిల్లులు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా కౌన్సిల్ తీర్మానం లేకుండానే మనం తీసుకోవాలన్న ఆలోచన వాళ్ళ దృష్టికి వచ్చింది, కాబట్టి వాటిని డ్రా చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది। మరి ఇది ప్రజల సొమ్ము, జమ్మికుంట పట్టణ ప్రజల సొమ్ము, వివిధ పన్నుల రూపకంగా కట్టే సొమ్ము, మరి డ్రైన్లకైతేనేమి, అదే విధంగా మన రోడ్లకైతేనేని, ఈ జమ్మికుంట పట్టణ అభివృద్ధిని సుందరంగా చేయడంలో మీరు ఆ పైసలు వాడుకోవాల్సింది, కానీ మీ సొంత ప్రయోజనాల కోసం ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు మనకు మున్సిపాలిటీలో నిల్వ అనేది ఉండేది, కానీ ఇప్పుడు అది నిల్వ లేకుండా ఒక మొత్తమే పూర్తిగా ఊడ్చిపెట్టిన వైనం। ఎందుకంటే ఈ చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడితే వారిని బెదిరించే వైనం, అంటే ఆయనకి ఏంది అని అన్నానంటే అందరు కూడా నా చెప్పు చేతలలో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి అనే ఆలోచన, ఎవరైనా ఎదురు తిరిగిరు అనుకోని అతనికి దగ్గరన్న వ్యక్తితో ఈ వ్యక్తిని బెదిరియడం జరుగుతుంది। ఇది కౌన్సిలర్ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది। మరి ఇప్పుడు ఈ వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఇస్తున్నది ఏదైతున్నదో కేంద్ర గవర్నమెంట్ నిధులు కూడా ఆ మున్సిపాల్కు జమ అయి ఉంటాయి, మరి వాటిని కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు। మరి ఇప్పటికైనా కూడా దీనిపైన ఆ 17 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఆర్డీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, రోజుల క్రితం జమ్మికుంట మున్సిపాలిటీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సిడిఎంఏ గారికి, ఆర్డీఎంఏ గారికి ఫిర్యాదు చేసిన విషయమై ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। స్థానిక కౌన్సిలర్లు అంతా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు లోపల గత 6 నెలల కాలం లోపల మీటింగ్లు పెట్టకుండా ముందస్తు హన్మత్తో లక్షలాది రూపాయలను దుర్వినియోగం చేసినట్టుగా వారు ఫిర్యాదు చేసిండ్రు। ఎందుకంటే ఆ ఫిర్యాదు కౌన్సిలర్లకు కూడా స్థానిక కౌన్సిలర్లకు తెలియకుండా ముందస్తు అనుమతి ఇవ్వడం ఒక 25 నుంచి 1 లక్ష రూపాయల లోపు అయితేనే అత్యవసరంగా ఉంటే ముందస్తు అనుమతి ఇచ్చే అధికారం చైర్మన్ గారికి ఉంటుంది, ఆ బిల్లు పాస్ చేసే అధికారం స్థానిక కమిషనర్ గారికి ఉంటుంది। కానీ ఇక్కడ లక్షలాది రూపాయలు, ఒక్కొక్కటి 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షల బిల్లును కూడా వాళ్ళు ఎలాంటి ఎజెండా అంశం లేకుండా, మీటింగ్ లేకుండా, తీర్మానం లేకుండా స్థానిక ఇంజనీరింగ్ అధికారులు దాన్ని బిల్లు రూపంలో ఇవ్వడం చెల్లించడం జరిగింది। దాని పేరున ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు అందరికీ జమ్మికుంట ప్రజల పక్షాన మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే స్థానిక ప్రజలందరినీ మిమ్మల్ని వాళ్ళు కట్టే పన్నులతోని ఈ జమ్మికుంట అభివృద్ధితో పాటు జమ్మికుంటను సుభిక్షంగా కాపాడాలని చెప్పి మీకు ఓట్లు వేసినందుకు, మీరు ప్రజల పక్షాన ఉన్నందుకు మీకు మా భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం। లోపలేమో కరోనా ఉంది, మీటింగ్ పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి మీటింగ్ పెట్టలేదు, 6, 7, 8 నెలల కాలంలో కరోనా లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అట్లాంటి టైంలో కూడా మీటింగ్ పెట్టకుండా ముందస్తు అనుమతి అని చెప్పి పెట్టిండ్రు స్థానిక ఇంజనీరింగ్ అధికారులు ఏ గాని డి గాని ఈ గారు
ఈ 12 లక్షలు 15 లక్షల రూపాయల బిల్ అంటే మీ డిఈ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఎజెండాల తీర్మానం లేకుండా ఎట్లా చేసిండ్రు, దానికి మీరు బాధ్యత వహించాలని చెప్పని ఇంజనీరింగ్ అధికారులు కోరుతున్నాం. అలాగే ఇంత బిల్లు చెల్లించిన కమిషనర్ గారు మీరు రాగానే 6 నెలల్లో ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు మీ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బును దుర్వినియోగం చేయకుండా కాపాడడాని కోసమే అధికారులను ఉంచుతారు. తప్పితే అధికారులు కూడా ప్రజాప్రతినిధులతో కుమ్ముకైపోయి ప్రజల సొమ్ములు దుర్వినియోగం చేశారు. ఒకప్పుడు 2019లో మిగులు బడ్జెట్గా ఉన్న జమ్మిగుంట మున్సిపాలిటీ ఈరోజు మొత్తం 0 బడ్జెట్తో నుండి ఇవాళ జీతాలు ఇవ్వడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది. గతంలో 2016లో మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారు జమ్మిగుంట హుజూరాబాద్ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీ ప్రతి నెలకు ఒకసారి మరి మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క జమ్మికుంట పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన అభివృద్ధి కార్యక్రమం పైన చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ జమ్మికుంట మున్సిపాలిటీలో గత 7-8 నెలలుగా ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోకుండా ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా మరి కొంతమంది అధికారులు అదేవిధంగా మరి మున్సిపాలిటీ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మరి ఎలాంటి తీర్మానాలు లేకుండానే లక్షలాది రూపాయలు ఈరోజు ప్రజలు కట్టినటువంటి సొమ్మును ఈరోజు బిల్లుల రూపాయన తీసుకొని ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి మరి ఒక సమావేశంలో అనేక మంది ఉన్నటువంటి కౌన్సిలర్లు మరి దీనిపైన ప్రశ్నించినప్పుడు అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. మరి దీనికి నిరసనగానే మరి 17 మంది కౌన్సిలర్లు మరి దీనిపైన విచారణ జరిపించాలి, మున్సిపాలిటీలో ఎలాంటి తీర్మానం లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా లక్షల రూపాయలు ఈరోజు డ్రా చేసి వాడుకున్నారని చెప్పి మరి కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు మున్సిపల్ ఉన్నతాధికారులు దీనిపైన విచారణ జరిపించి మరి ఇందులో ఎవరైతే భాగస్వాములు అధికారులు అయితేనేమి రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే దుర్వినియోగమైనటువంటి డబ్బును రికవర్ చేసి మరి ప్రజల యొక్క అభివృద్ధి కోసం వాటిని ఉపయోగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే గత 6 నెలలుగా హుజూరాబాద్లో రాజకీయం పూర్తిగా కూడా ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలని చెప్పి ఒక పక్క కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడే పూర్తిగా అధికారులను మోహరించి ఇక్కడ రాజకీయం చేస్తూ మరి మరోపక్క మున్సిపాలిటీ అధికారులు ఈ రకంగా ప్రజల యొక్క కట్టినటువంటి పనులను ఈ రకంగా దోచుకునే విధంగా మరి ఏదైతే జరిగిందో దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మరి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాను. లేనట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క అవినీతిని నిగ్గుతేల్చే వరకు మరి భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా ఈ యొక్క అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం.